సత్యం శంకర్ మంచు వారి అమరావతి కథలు ధారావాహిక. ఈవేళటి కథ వేలం సరుకు. వీధిలోకి బార్లా తీసిన తలుపులు, ద్వారానికి ఇరుపక్కలా విచ్చుకున్న రెండు కిటికీలు, చిన్న మేజా ముందు ఒక కన్ను భూతద్దంలో, మరో కన్ను బజార్లో నడిచే జనం మీద వేసి గడియారాలు బాగు చేస్తున్నాడు చలపతి. అతన్నందరూ గడియారాల చలపతి అంటారు. అతని చుట్టూ ముళ్ళు విరిగినా ఆగిపోయిన గడియారాలు, చిన్నవి పెద్దవి. పైన వేలంపాటలో కొన్న గుడ్డపంక, దాని తాడు పక్కగదిలో కొడుకు చేతిలో. ఒరే చిన్న, పంకాలాగు. పైన గుడ్డపంక ఆడుతుంటే చల్లగా ఉంది చలపతికి. ఆ పంక కోర్టు సామాను వేలం వేస్తుంటే కొన్నాడు. ఆ పంక కింద గడియారం సామాన్ల మధ్య కూర్చుంటే కోర్టులో జడ్జిగారి టీవీ తెచ్చుకున్నాడు చలపతి. ఆ సంబరంతో చెల్లియో చెల్లకో నాటకం పద్యం అందుకున్నాడు. సంతోషం వచ్చినప్పుడల్లా పద్యం అందుకుంటాడు. వీధిలో ఓ మనిషి కనిపిస్తే పద్యం టక్కున ఆగింది. ఎవరా పోయేది, సుబ్బయ్యేనా? అడిగాడు చలపతి. అయ్యా, ఫ్యాక్టరీలో పనికైనా పోతున్నావు? అయ్యా, ఏం పనిచేస్తావు? టైం ప్రకారం బొగ్గెయ్యాలండయ్యా. అయితే ఇట్రా, గడియారం పెట్టుకో. బాబు, దడిసిపోయాడు. సుబ్బయ్య, పర్లేదు పెట్టుకో అంటూ తనే తొడిగాడు చలపతి. ముళ్ళు కదులుతోందా చూడు, తలూపాడు సుబ్బయ్య. చెవి దగ్గర పెట్టుకో, మోగుతుందా చూడు, మళ్ళీ తలూపాడు సుబ్బయ్య. హో, పట్టుకెళ్ళు, వారానికి 10 రూపాయలు ఇవ్వు, నోరెళ్ళ పెట్టాడు సుబ్బయ్య. ఓ, ఇంకా నుంచుంటావే, టైం ప్రకారం బుగ్గేసుకోపో, తరిమేశాడు చలపతి. ఇది వరుస. రిపేరుకు వచ్చిన గడియారాలు ఇలా కూలీలకు, బడిపంతుళ్లకు, స్టూడెంట్లకు, దర్జీలకు, పెళ్లి చూపులకు వెళ్లేవాళ్లకు అద్దెలకిచ్చేవాడు. గడియారం సొంతదారు వచ్చినప్పుడే వస్తుంది చిక్కు. అట్లాంటి అనేక సొంతదారులలో ఒకడైన పుల్లయ్య గుమ్మంలో అడుగు పెడుతూనే, ఏందయ్యా 4 రోజుల నుంచి తిప్పుతున్నావు, నా గడియారమయ్యా. కూర్చో పుల్లయ్యా. అరే చిన్న పంక, ఈ సామాన్లన్నీ విప్పి కిరసనాల్లో వేశానా? మళ్ళీ లెక్క తప్పకుండా అతకాలంటే ఎంత శ్రమ, ఎంత టైం? ఇంతలో ఎల్లయ్య దూసుకొచ్చి, 2 నెలల నుంచి తిప్పుతున్నావు, నా గడియారం నాకు పారేవయ్యా, పోతాను అన్నాడు. ఎల్లయ్య, రిపేర్ అంటే సామాన్యమా? ఈ పుల్లయ్య చూడు, దగ్గరుండి చేయించుకుంటున్నాడు. నీకంత అవసరమైతే ఈ గడియారం పెట్టుకో, పెట్టు. ముళ్ళు తిరుగుతోందా, చెవి దగ్గర పెట్టు, మోగుతోందా, పో తీసుకెళ్ళిపో అని పంపించేశాడు ఎల్లయ్యని. 10 అడుగులు వెళ్ళాడో లేదో ఎల్లయ్య బర్రను పరిగెత్తుకొచ్చి, బాబోయ్ ఇది ఆడడం లేదు అన్నాడు. చలపతి గడియారాన్ని ఒక్క చెరుపు తెరిచి, బజార్లో నీకు టైంతో పనేందయ్యా, ఇంటికెళ్ళి చెవి దగ్గర పెట్టి చూడు, గంట మోగినట్టు మోగుతుంది అని పంపించేశాడు. ఇంతలో సుబ్బరామయ్య వచ్చి, చలపతి, గడియారానికి కీర ఆడిపోయింది, 4 రూపాయలు అవుతుందిట, తెప్పించి వెయ్యి అన్నాడు. సుబ్బరామయ్యని యగాదిగా చూసి గడియారం డెస్క్లో వేసి, కంపెనీ నుంచి సామాన్ తెప్పించడమా? చీ, మనం తయారు చేసేస్తాం, గడియారం పోయినా కీరాడిపోదు, వెళ్ళండి అని మధ్యాహ్నం ఓడంతో దుకాణం మూసేశాడు. భోజనం ముగించి బయటకు వచ్చేసరికి పెద్దగా వీరయ్య కేకలేస్తున్నాడు. ఒరేయ్ చలపతి, 6 నెలలే గడియారం తీసుకుని రోజూ తిప్పుతున్నావు, అది మా అత్తారు పెట్టిన గడియారం, రోజు పెళ్ళాంచేత తిట్లు, బామరదుల దెప్పిళ్ళు, అత్తమామల గుసాయింపులు. ఒరేయ్, ఇవాళ గడియారం ఇయ్యకపోతే నెత్రు కళ్ళ చూస్తా, రారరే. చలపతి అడ్డగుట్టతో వీధిలోకి వచ్చి, ఏందే ఇది, గడియారం రిపేరా, కట్టలు కొట్టడమా, టైం పడుతుంది పో అన్నాడు. కడుపు మండిన వీరయ్య మిట్ట మధ్యాహ్న కోపం ఆపుకోలేక ఫెడేలమని కొట్టాడు చలపతిని. ఆ దెబ్బతో దుమ్ములో పడ్డాడు చలపతి. దుమ్ములోంచి చలపతి చెంగున్ లేచి, ఒసేయ్ నా కాకి నిక్కరివ్వవే అని పెళ్ళాన్ని పిలిచి, కాకి నిక్కరేసుకోలేదని కదరా కొట్టావు అంటూ ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి కాకి నిక్కరేసుకొచ్చి, ఇప్పుడు రారా, కాకి నిక్కరేసుకొచ్చాను అంటూ తడలు చరిచి జబ్బులు గుద్దుకున్నాడు. అప్పటికే వీరయ్య వెళ్ళిపోయాడు. చలపతి ఆ కాకి నిక్కరు పోలీసు దుస్తుల వేలం వేసినప్పుడు కొన్నాడు. అదేసుకుంటే తనకు తిరుగులేదని గట్టి నమ్మకం. తెల్లవారకుండానే పట్నం నుంచి జనం వచ్చి చలపతి ఇంట్లో ప్రవేశించి
గడియారం సామాన్లు చెంబు తప్పాల వీధిలో వేసి పట్టుకుపోతుంటే కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయింది అతనికి. గడియారం సామాన్లు వేలంపాటలో ఇంకొకటి చేత కొనిపించాడు. ఆ అప్పు కింద తన సామానంతా జప్తయిపోతోంది. గుట్టపంక లాగేస్తుంటే గుండె పీకినట్టయింది. ఆ కాకినిక్క రేసుకుని లేకపోపట్టి గదా ఇంత ఘోరం జరిగిపోయింది అని తలపట్టుకుని కూలబడ్డాడు చలపతి. వేలం సరుకు సత్యం శంకర మంచివారి అమరావతి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.